పడిలేచిన కేరటం యువతకు ఆదర్శం కావాలని తెలిపిన వివేకానందుని మాటలు స్ఫూర్తిగా తీసుకుని జీవితాలు మలుచుకోవాలని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బిశెట్టి సత్యవతి విద్యార్థులకు సందేశం ఇచ్చారు. వివేకానందుని 158వ జయంతోత్సవాలు మరియు సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని విశాఖ జిల్లా అనకాపల్లిలోని వివేకానంద చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి కుల్వంత్ కళాశాలల విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సత్యవతి మాట్లాడుతూ ట్రస్ట్ ప్రారంభించిన 22 సంవత్సరాలుగా డాక్టర్ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో విద్యకు వైద్యానికి అనేక సేవలందిస్తూ పేదలకు తమ వంతు సహకారం చేస్తున్నామన్నారు. వివేకానందుని మాటలే స్ఫూర్తిగా తీసుకోవడం వల్ల సీఎం జగన్ నేడు ఈ స్థాయిలో ఉన్నారన్నారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా విద్యార్థినులకు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థిని చక్కగా రంగవల్లులు తీర్చిదిద్దారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ యశ్వంత్, కళాశాల కరస్పాండెంట్ ఎం కామరాజు తదితరులు మాట్లాడారు. అనంతరం 32 మంది పాల్గొన్న ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన కడిమిశెట్టి జ్యోతిర్మయి, కె అనిల, కడిమిశెట్టి రాజీలు విజేతలను ప్రకటించారు. ప్రథమ బహుమతి టి శరణ్య, ద్వితీయ బహుమతి కె అంజలి, తృతీయ బహుమతి ఎస్ పూజితాదేవి అందుకొనగా 5 ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు. మిగిలిన 24 మందికి చిరు బహుమతులు అందించారు. అదేవిధంగా డిబేట్ కాంపిటీషన్ లో ఆర్ శాంతి, ఈ ప్రసన్నలక్ష్మి, కావ్యలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ చైర్మన్ శ్రీలక్ష్మి, ఎన్ఎన్వి ప్రసాద్, కడిమిశెట్టి రఘు, అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ సాయి కుల్వంత్ విద్యార్థులందరికీ కూడా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఇందులో 32 మంది విద్యార్థినులు మరి ఎంతో అద్భుతంగా మరి ముగ్గుల పోటీల్లో పాల్గొనటం, మరి వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, 5 కన్సిలేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. మరి అక్కడ బహుమతి ప్రదానం కంటే కూడా మరి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాల్లో నేటి యువత పాల్గొనటం, వారిలో మరి నిగూఢమైన వారి తాలూకా టాలెంట్ అంతా కూడా మరి బయటకు తీసుకురావటం, ముఖ్యంగా మన ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండే మన పండుగలు, ఈ సంక్రాంతి పండుగ కానీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని మరి కొనసాగించే విధంగా నేటి యువతలో కూడా ఆ చైతన్యం, ఉత్తేజం తీసుకురావాలనేది వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ సంకల్పం. మరి గత 22 సంవత్సరాలుగా మరి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి మరి గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ విష్ణుమూర్తి గారు, మరి కార్యదర్శిగా మరి నేను కూడా కొనసాగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. విద్య, వైద్యము, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు మరి మా ట్రస్ట్ తరఫున మేము అనేక కార్యక్రమాలు గతంలో కూడా చేసి ఉన్నాము. ఇప్పుడు కూడా మరి పార్లమెంటు ప్రతినిధిగా మరి నేను ఉన్నా కూడా మరి మా తాలూకా ఆశయాలు, మాకు స్ఫూర్తి ప్రదాత అయిన మరి వివేకానందుని జయంతిని మరి మేము ఎప్పుడు కూడా మరి నిర్వహిస్తూ మరి ప్రజలందరికీ కూడా ఆయన ఆశయాలను చేరవేయటమే.